ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయం తాకట్టు పెట్టడంలో తప్పేముందని సచివాలయం తాకట్టు పెట్టడం రాజ్యాంగం విరుద్ధం ఏం కాదు అంటూ కూడా మాజీ మంత్రి కొడాల్ నాని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారి మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి సచివాలయాన్ని తాకట్టు పెడితే తాకట్టు పెట్టడంలో తప్పే ఉంది తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో అన్న రాసి పెట్టారా తాకట్టు పెట్టకుండా బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి కొడాలని ఏంటి మేడం ఈ వ్యాఖ్యలని ఈ కమెంట్స్ని ఎలా చూడాలి అంటే నేను ఏకీపిస్తున్నా ఆయన వ్యాఖ్యలతో ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధమైనవి చేస్తేనే దిక్కు దివాణం లేదా రాష్ట్రంలో రాజ్యాంగంలో ఎక్కడ చట్టంలో లేనిది చేస్తే ఎలా మీరు శిక్షిద్దామని చూస్తున్నారు వాళ్ళని ఇప్పుడు గ్రాఫిక్స్లోనే బతుకుతుంది ఆ రాష్ట్రం అసలు రాజధాని మొత్తం గ్రాఫిక్స్ అని చెప్పారు వాళ్ళు అవునా కాదు మీకు కొంచెం అవును మీకు పాతవి కూడా గుర్తుంటాయా లేకపోతే వాళ్ళకిలాగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళలాగా మర్చిపోతుంటారా మీరు గుర్తుంటాయి కదా గ్రాఫిక్స్ అన్నారు కదా శ్మశానం అన్నారు కదా మరి గ్రాఫిక్స్ని తాకట్టు పెట్టుకున్న బ్యాంక్ కూడా ఎవడో చెప్పాలి నేను కూడా మంచి గ్రాఫిక్స్ వేయించి తాకట్టు పెడతా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇవ్వరు నేను నేనైతే తాకట్టు పెట్టిన దానికన్నా కూడా కొడాలని వ్యాఖ్యానించిన దానికన్నా కూడా నాకు బాధ కలిగే విషయం ఏంటంటే కాదేది కవితకు అనర్హం అన్నట్లు అప్పు తెచ్చుకోవడానికి ఇంకేమీ మిగలేదా వీళ్ళ దగ్గర అన్ని తాకట్లు పెట్టేస్తున్నారు అన్ని తాకట్లు పెట్టేస్తున్నారా అసలు మొదట మొదట ఏంటంటే అసలు అది రాజధానే కట్టలేదన్నారు ఏమీ లేవు అన్నారు చంద్రబాబు నాయుడు బాహుబలి సినిమా గ్రాఫిక్స్ చేయించాడు రాజమౌళి తోటి అన్నారు తర్వాత నెమ్మది నెమ్మదిగా మీటింగులు పెట్టుకోవటం మొదలెట్టారు మీటింగులు పెట్టించుకున్న తర్వాత సచివాలయం అంటే అదే కదా ఆఫీసే కదా మరి అసలు నాకు అర్థం కావట్లే అసలు వీళ్ళందరినీ ఏమన్నా హాస్పిటల్లో పెట్టాలా ఎందుకంటే పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరు కూడా ఇంత పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయరు పైగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు మనుషులతో ఉండేవాళ్ళు ఇలా చేయరు అసలు కానీ వీళ్ళు అన్నిటికీ తెగించేసిన తర్వాత ఇంకా వాళ్ళని ఎవరేం చేయగలుగుతారు ఇప్పుడు కొడాలి నాని అది ఏది క్యాసినో పెట్టాడు క్యాసినో చట్టవిరుద్ధం అదే చేయగలిగిన ధీమా ఉన్నప్పుడు వాళ్ళకి మోడీ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మో అంటే ఇంత చిన్న విషయానికి మీరు మోడీ అంటారేంటి అని అనొచ్చు వాళ్ళు దేనికైనా వాళ్ళ ధైర్యం అదే అంటే మీరు చెప్తున్నారు దాని ప్రకారంగా సీతంబేర్లో సిరిమల్ల చెట్లు వాళ్ళని ఆడన్నా చూపియండి రా అదే నేను నెక్స్ట్ అదే చెప్దాం అనుకున్నా వీళ్ళని ఎక్కడైనా చూపించండి అన్నారు చూసారా వీళ్ళు ఎక్కడైనా చూపించాలి వీళ్ళని ఎందుకంటే ఎంత ధైర్యం లేకపోతే ప్రతి చిన్నదానికి ఈడీలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా మనం ఎన్నో మొన్న కూడా అనుకున్నట్టున్నాం ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైతే కొనలేదో వాళ్ళందరి మీద ఈడీ రైట్స్ జరిగినాయి ఈ ఈ నెలలో ఈడీ రైట్స్ జరిగితే తర్వాత నెలలో ఆ తర్వాత నెలలో వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నట్లు మొన్నటిదాకా ఏంటి అంటే అసలు ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి వివరాలు అడిగే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి చట్టం చేసుకున్నారు వీళ్ళు కానీ సుప్రీంకోర్టు బాగా గట్టిగా మొట్టికే అది ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఎఫైరే చెప్పాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చిన తర్వాత చచ్చినట్టు వస్తూ ఉంటే ఆ చిట్టా చూస్తే అండి చాలా బాధ అనిపించింది అంటే నాకు మాట్లాడటానికి మాటలు రావట్ల అది చూసిన వెంటనే ఏంటంటే ఎవరైతే ఎలక్ట్రోల్ బాండ్స్ కొనలేదో వాళ్ళ మీదకి ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ చేపించి తర్వాత వాళ్ళు బలవంతంగా ఎలక్ట్రల్ బాండ్స్ కొనేటట్లు చేశారు ఈలోపు వాళ్ళు ఎంత చిత్రవద అనుభవించుంటారు ఇప్పుడు ఒక ఫార్మాసూటికల్ కంపెనీ ఉంది ఎగ్జాంపుల్ చెప్పుకుందాం దాని మీద ఆధారపడి ఎన్ని వేల మంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉంటారు డైరెక్ట్గా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కావచ్చు మార్కెటింగ్లో వాళ్ళు కావచ్చు అకౌంట్స్లో కావచ్చు అది ఒక పెద్ద యంత్రాంగం కదా మరి అంత యంత్రాంగముని బలిపెట్టాలా నా పట్టుదల కోసం లేదు చచ్చినట్టు ఎలక్ట్రోల్ బాండ్స్ కొనాలా అనే ఒక మీమాంస వచ్చినప్పుడు మనిషి అనేవాడు ఏం చేస్తాడు తల తాకట్టు పెట్టైనా ఏం చేసి అయినా సరే ఎలక్ట్రాల్ బాండ్స్ కొంటాడు కొనకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ రోడ్డుని పడతారు కదా ఇతను పెద్ద చేతగా నోడి కింద కనిపిస్తాడు కదా సమాజంలో అంటే వీళ్ళు మనుషుల్ని ఉక్కిరి విక్కిరి చేయగలిగిన యంత్రాంగాలు చేతిలో పెట్టుకున్నారు ఎవరు మోడీ వాళ్ళు మరి ఇక్కడ ఇంత దరిద్రం జరుగుతుంది అన్నప్పుడు ఏ ఒక్కళ్ళైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పలేకపోయారా స్టేట్ గవర్నమెంట్ అంటే వాళ్ళ చేతుల్లోది కాబట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తిట్టుకోరు కొట్టుకోరు కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు అనుకుందాం పైన స్కూల్ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు చేయాలి కదా అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏం చేసినా సరే అక్కడి నుంచి ఆమోదముద్ర ఉంటుంది అందుకే అసలు వీడికి ఏదో పెద్ద ఈ నానికి రాజ్యాంగము ఇవన్నీ అంటే ఏదో నమ్మకం ఉన్నట్లు గౌరవం ఉన్నట్లు వాటినే ఫాలో అవుతున్నట్టు వీడు బిల్డప్ ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు దాకా ఏం బిల్డప్ ఇచ్చాడు ఏ రోజన్నా రాజ్యాంగము మంచి చెడు మాట నోటికి ఏదోస్తే అది వాగిన మనిషి ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఎప్పుడు తెలుసుకున్నాడు రాజ్యాంగం గురించి పోనీ నేను ఇంకోటి కూడా నాకు క్లారిటీ కావాలి రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా రాజారెడ్డి రాజ్యాంగమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది మరి ఇప్పుడు ఈయన ఏ రాజ్యాంగమో కూడా చెప్పాలిగా ఫస్ట్ వీళ్ళు క్లియర్ చేయాల్సింది ఏంటి అంటే అది అక్కడ రాజధాని అది అక్కడ సెక్రటేరియట్ కట్టారు అక్కడ న్యాయస్థానం ఉంది అక్కడ అసెంబ్లీ ఇవన్నీ ఉన్నాయి చాలా క్వార్టర్స్ కూడా కట్టున్నాయి పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి రోడ్లు పక్కన మొక్కలు కూడా వేసి ఉన్నాయి ఇంకా చాలా బిల్డింగులు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయినవి ఉన్నాయి ఎన్నో చోట్ల రోడ్లు వేశారు డ్రైనేజ్ కూడా తీశారు అని వీళ్ళు ఒప్పుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఉంటేనే కదా ఇవన్నీ చూసే కదా ఇప్పుడు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టారు దానికి ఈస్టే ఉంది వెస్టే ఉంది సౌతే ఉంది చూస్తాడుగా బ్యాంక్ కూడా వచ్చి వచ్చి చూస్తాడు కదా మరి అసలు బ్యాంక్ కూడా ఎక్కడికి అక్కడికి ఎట్లా వెళ్ళాడు అంటే అక్కడ రాజధాని ఉందనే అర్థం నిర్మితం అయిందనే అర్థం ఇంకా కొన్ని అవుతున్నాయనే అర్థం అసలు ఇప్పుడు మీరు వీరో తాకట్ గురించి మాట్లాడుతున్నారు కానీ అప్పుడెప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ బిల్డింగ్లు అన్నీ ఏది ఎక్కడ ఉంది ఏముంది ఏ బిల్డింగ్ ఏంటి అని చెప్పి వీళ్ళు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళే గ్రాఫిక్స్ అంటున్నారు వాళ్లే కాదంటున్నారు అందుకని వీళ్ళని ఖచ్చితంగా ఎక్కడో చోటు చూపించాల్సిందే చూపించకపోతే అంటూ చాలా కష్టం ఇకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం సెక్రటేరియట్ని పెట్టి మేము చేస్తూ ఉంటే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు అంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏంటి మీకోసం మీరు పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థకి జీతాలు ఇవ్వడానిక మీరు కొత్తగా ఏర్పాటు చేసుకున్న సచివాలయ వ్యవస్థ సిబ్బందికి జీతాలు ఇచ్చుకోవడానిక లేకపోతే మీ పార్టీ రంగులు వాటర్ ట్యాంకులకి స్కూల్ బిల్డింగ్లకి వేసుకున్న తర్వాత కోర్టు ఇరవై నాలుగు గంటల్లో ఆ రంగులన్నీ తీసేయమని చెప్తే తీసేసా తీసేసినందుక దేనికి వీళ్ళకి దే ఏది రాష్ట్ర ప్రయోజనం ఇందులో నాకు రాష్ట్ర ప్రయోజనం అంటే ఏంటి చెప్పండి నా దృష్టిలో రాష్ట్ర ప్రయోజనాలంటే ఏంటంటే శాంతి భద్రతలు రోడ్లు కమ్యూనికేషను ఆరోగ్యం విద్య వీటన్నిటికీ పోను డబ్బులు మిగిలితే ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టాలి అంటే ఇంకా పైన డబ్బులు ఉంటే ఫ్యాక్టరీలు కట్టాలి ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలి ఉద్యోగం నిరుద్యోగ సమస్య లేకుండా ఉండటం కోసం ఎక్కడికి వలస వెళ్ళకోకుండా ఉండటం కోసం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చెప్తుంటే సిగ్గుపోతుంది హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్ చాలామంది అంటే ఇళ్లల్లో పనిచేసే వాళ్ళని ఇంటి పనివారులు అనకూడదు గృహ సహాయకులు అనాలి ఆ గృహ సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఆంధ్రా నుంచి వస్తున్నవాళ్ళు వాళ్ళు ముప్పై ఒకటి ఒకటి సెలవు పెడతారు రెండో తారీఖు మళ్ళీ పనికి వస్తారు ఇప్పుడు అది ఎంత దూరం వెళ్ళింది అంటే మీరు ఆంధ్రాలో పెన్షన్కి వెళ్తారా వెళ్ళేటట్లయితే మీకు పని ఇవ్వం ఎందుకంటే ప్రతి నెల మూడు రోజులు సెలవు ఎక్కడ ఇస్తారు వీళ్ళు అంటే అక్కడ పెన్షన్ తీసుకుంటూ ఇక్కడ పని చేసుకుంటున్నారు వాళ్ళు ఆ పెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నారు ఇది ఒక ఇంటి పని ఇది వీళ్ళ విషయమే కాదు ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు ఇంట్లో వాళ్ళ దగ్గర సహాయకులు ఉంటారు కదా ఇప్పుడు ఏజెన్సీల ద్వారా వస్తుంటారు వాళ్ళు వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మన ఇంటికి పంపిస్తారు నెలకు పదిహేను వేలు ఇరవై వేలు జీతాలు వస్తాయి వాళ్ళకు కూడా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఆంధ్రాకి వెళ్తారా ప్రతి నెల పెన్షన్ తీసుకుంటానికి ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళడం అంటే అది వేరే విషయం ప్రతి నెల పెన్షన్ తీసుకుంటానికి వెళ్తున్నారు అంటే అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం మీరు పెన్షన్లు ఇచ్చుకుంటూ మీరు పెన్షన్లు ఇచ్చేది ఓట్లు ఓట్లేసే వాళ్ళ కోసం మీరు చేస్తా ఇట్లాంటి వాటికి కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఇది రాష్ట్ర ప్రయోజనం అందామా పోని వాళ్ళు ఏమన్నా అక్కడ ఖర్చు పెడితే కనీసం అక్కడ వాళ్ళకి సబ్బు కొంటేను వాళ్ళకి పంచదారు కొంటేను వాళ్ళు ఇంకోటి ఇంకోటి ఏదైనా పెట్రోల్ కొంటేనో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కనీసంలో కనీసం అంటే మీరు ఎలాంటి ఖర్చు పెడుతున్నారు మీరు ఎలాంటి ఖర్చులు పెడుతున్నారు అనడానికి నేను అన్నానని కాదు ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే మాట అంట రాష్ట్రం అప్పుల ఊబిలో అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది ఎంత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు అంటే ఇప్పుడు ఒక మనిషి వ్యక్తిగతంగా ఒక తాకట్టు పెడతానికి ఫస్ట్ ఏం పెడతాడు పొలం పెడతాడు తర్వాత నగలు పెడతారు ఆఖరికి తాళిబట్టు కూడా పెడతారు నేను అప్పు తీసుకునే వాళ్ళని ఎద్దేవా చేయటం నా ఉద్దేశం కాదు అంటే మంగళసూత్రాలు కూడా పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేవు లెక్క అంటే ఇప్పుడు మీరు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం ద్వారా మీరు ప్రపంచానికి తెలియజెప్పింది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఇంక తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు అని అర్థమైందిగా మీకు సెక్రటేరియట్ దాకా మీ మీరు వెళ్ళారు అంటే ఇంకేమీ లేవని అర్థం దాన్ని ఒక పది ఎకరాల భవనం లాగే చూడాలి మేము ఏదో మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్టు చూస్తారేంటి అన్నట్టుగా ఆయన కమెంట్ చేస్తారు అసలు కాదండి ఆ పదెకరాల భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇంకా మీకు తాకట్టు పెట్టడానికి ఇంకా అన్ని అయిపోయినాయి అదే నేను అడిగేది నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చింది అందుకు కొడాలనానికి ఏమైనా అవుతుందేమో ఆ బుర్రలో ఏమైనా అని చెప్పి నేను అడుగుతున్నా ఇంక చేసిన పనికి సిగ్గు వేసి మొహాను ముసుకేసుకుని మూల గుచ్చోక ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఇది రాజ్యాంగంలో ఉందా చట్టం చెప్పిందా అది చెప్పిందా ఇది చెప్పిందా ఎవడు చెప్పాడు ఆ ముసలోడు చెప్పాడా ఈ పడుచామో చెప్పిందా ఈ కాదు కావాల్సింది అసలు నువ్వు అక్కడ దాకా వెళ్ళావు అంటే నీ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుస్తుంది చెంబులు తెపాలను తాకట్టు పెట్టుకునే దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇళ్ళు అద్దీ తీసుకుంటారు వాళ్ళ ఉద్యోగం పోవటం వ్యాపారం నాశనం అవుతుందో జరుగుతుంది ఇంటి తాళం పెట్టి కాముగా వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ సామాన్లు తీసుకెళ్లే డబ్బులు కూడా ఉండవు ఒకటి రెండోది వాళ్ళకి అద్దె అద్దె కట్టి కానీ ఆ సామాన్లు తీసుకెళ్ళినవరు సామాన్లు పోయినా పర్వాలేదని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అంటే ఇక దాన్ని బట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి ఇప్పుడు వీళ్ళు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టేదాకా వచ్చింది అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోడ్లు వేయినప్పుడే అర్థమైందండి రోడ్లు అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో రా రోడ్ల గురించి అప్పుడే అర్థమైపోయింది ఆ రాష్ట్రం పరిస్థితి ఇంకా కొత్తగా మాట్లాడుకునేది ఏంటి ఇక కాకపోతే కొసమెరిపిది ఈ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం అనేది కాకపోతే ఇప్పుడు ఒక పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు వాళ్ళు లోపల చిరిగిపోయిన షర్ట్ వేసుకుని కూడా కుట్లు కుట్టుకున్న షర్ట్ వేసుకుని పైన ఒక కోట్ వేసుకునేవాళ్ళు ఈ కోట్ లోపల నుంచి చొక్కాకి ఉన్నాయా కుట్లు ఉన్నాయా కనిపించవు వాళ్ళు ఏం చేస్తారంటే అవసరాలకి వాళ్ళ ఇళ్ళల్లో ఉండే పెద్ద పెద్ద పాత రాజులు అంటే ఆ యుద్ధాలు అవి చేసినప్పుడు వేరే రాజ్యాల నుంచి తీసుకొచ్చుకున్న పెద్ద పెద్ద విగ్రహాలు కావచ్చు లేదు అంటే వాళ్ళ పరాక్రమ చిహ్నాలు కావచ్చు అవన్నీ తాకట్టు పెట్టుకున్నారనుకోండి ఎవరన్నా అవి తాకట్టు పెట్టుకుంటారా పెట్టుకుంటారా చెప్పండి ఏమీ లేదు అన్నీ అయిపోయినాయి అంటేనే ఇది ఒక రకంగా ఆశలన్నీ అడే ఆశలైపోయి ఎటు దారి తోచక దిక్కు తోచక ఆత్మహత్య చేసుకునే వాళ్ళ మానసిక పరిస్థితే ఈవేళ ఆంధ్ర పరిస్థితి ఇక దిక్కు తోచినప్పుడు ఏ దారి కనిపించినప్పుడు గోదావరి అంటారు ఆంధ్రప్రదేశ్ పరువుని గోదాట్లో కలిపేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి కలిపిన దానికి వీడు సన్నైన నొప్పుతున్నాడు సిగ్గు శరం లేకుండా మాట్లాడడం అంటే పక్క పార్టీ నాయకుల్ని మాట్లాడడం లా అనుకుంటున్నాడా ఒక సెక్రటేరియట్ గురించి మాట్లాడటం అంటే రాజ్యాంగంలో ఉందా అని అడుగుతాడా సిగ్గుందా అసలు అంటే ఇంతకుముందు కూడా రాజధాని ఏరియాని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారనే సంగతి తెలుసు అప్పుడు ఎవరు పెద్దగా రియాక్ట్ కాల ఎందుకు కాలేదు అంటే అంటే రాజధానిని ఎంతో కొంత గుర్తించారు ఆ రకంగా తాకట్లో ఉంది అంటే అది సేఫ్గా ఉన్నట్టే లెక్క ఆ ఉద్దేశంతో ఊరుకుని ఉంటారు జనాలు ఇవాళ ఏమైపోయింది అంతా అయిపోయింది భుజం మీద పైపంచి కూడా పోయింది అంటే ఇంకేంటి పరిస్థితి అంటే మీరు పిచ్చి మీద మీ నెత్తి మీద పెట్టి ఓటు అడిగినప్పుడే మీకు అర్థం కాలేదు నేను మీ మీ నెత్తిని పెట్టడానికే వస్తున్నానని వేసాను ఓటు వేసినందుకు అనుభవించండి అని చెప్పి ప్రజలకి దాన్ని పరోక్షంగా వాళ్ళకి సంకేతాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు నాకు ఓటు వేసినందుకు మీకు ఈ మాత్రం చేయకపోతే ఎట్లా కనీసలో కనీసం సెక్రటేరియట్ని తాకట్టు పెట్టకపోతే ఎట్లా ఒక్కొక్క మనిషి మీద నేను తప్పు చేయకపోతే ఎట్లా ఎట్లా ఇప్పుడు ఆ రాష్ట్రం అప్పులు ఊబిలో ఉంది రోడ్లు వేసుకుంటానికి డబ్బులు లేవు మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా కానీ ఒక్కొక్క రాజకీయ నాయకుడిని తన చంకలో ఉంచుకుంటానికి ఈ మహానుభావుడు కొడాలనానికి క్యాసినోవ్ పెట్టుకోమని ఎట్లయితే ఇచ్చాడో అట్లాగే ఇసుక కొంతమందికి లిక్కర్ కొంతమందికి గనులు ఇంకొకరికి అట్లా అందరికీ అన్నీ పనిచేసేసి ఇవాళ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక చివరిలో ఆఖరిలో రే పొద్దున పెన్షన్లు వేయటానికో దానికి ఈ డబ్బుల్ని వాడుకోవటానికి అసలు ఇంత లాజిక్ పాపం మా పెన్షన్ తీసుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు లేకపోతే వాళ్ళు కూడా అంటారేమో మాకు పెన్షన్ ఇవ్వకపోతే ఇవ్వకపోయావు బాబు మేము అనంలే మా సెక్రటేరియట్ని ఉంచు అది మా గౌరవం మన రాష్ట్రానికి గౌరవం అది అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడే రోజు వస్తేమో ఓకే అక్కడ దాకా తెచ్చుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఈ నాకు ఇంకా గట్టిగా మాట్లాడాలని ఉంది కానీ వాళ్ళ స్థాయికి దిగి మాట్లాడడం నా స్థాయి కాదు కాబట్టి ఊరుకుంటున్నాను ఆ కారాకెళ్ళి మనిషికి ఇంతకంటే మర్యాద ఇవ్వటం కావని నా ఇవ్వాలని లేదు కానీ సంస్కారంతో ఆగిపోతుంది ఓకే